మరోసారి లాక్ డౌన్ కు సిద్ధమవుతున్నాయా ప్రభుత్వాలు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో మొదలైన చర్చ. అందులోకి ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించబోతోంది. కరోనా 2వ వేవ్ నేపథ్యంలో, సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతోంది. అంటే 30, 31 అలాగే 1 ఈ 3 తేదీల్లో పూర్తి లాక్డౌన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహకాలు మొదలుపెట్టింది అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఇప్పటికే 31 అన్న, జనవరి 1 అన్న వ్యాపారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు బిజినెస్ కోసం. మొన్నటి వరకు కరోనా నేపథ్యంలో పూర్తిగా నష్టపోయిన వ్యాపారులు కూడా కాస్తంత పుంజుకోవాలన్న, కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకోవాలన్న ఈ 3 తేదీలు చాలా కీలకం. ఇప్పుడే లాక్డౌన్ ప్రకటిస్తే ఎలాగా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అయితే ఈ 3 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టడానికి సిద్ధంగా లేదు అనేది. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే కరోనా సెకండ్ వేవ్, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా కరోనా సెకండ్ వేవ్ ఊపందుకుంది, పుంజుకుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ 3 రోజుల్లో మాత్రం లాక్డౌన్ ఉండదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ పూర్తి లాక్డౌన్ ఎప్పుడు ఉంటుంది అనేది ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.